దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక హలే లూయా దేవునికి స్తోత్రం దేవుడి మహాకృపను బట్టి యొక్క సమయమును లైఫ్ ఉగ్రహం ద్వారా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు దేవుడికి స్తోత్రం నా పేరు ఫరీద్ అండి ముస్లింస్ కుటుంబంలో జన్మించి ఉన్నాను నేను ఈరోజు నా దేవుడు నా జీవితంలో చేయబడిన కార్యము నా జీవితంలో ఎలాంటి కార్యము జరిగించారో ఈ రోజున పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడికి స్తోత్రం హాలే లూయ హలే లూయ నా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు నాకు అన్నయ్యలు నలుగురు రక్కలు ఇద్దరు ద్రాన్నలు వివాహం చేసుకుని బయట వేరే ఉంటున్నారు నలుగురు అక్కలు కూడా వివాహం జరిగింది ఇంకా ఇద్దరక్కలు ఉన్నారు ఈ సమయాల్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు కుటుంబ భారం అంతా కూడా నా మీద పడినప్పుడు నేను అనేక పనులు చేసుకుంటూ నా కుటుంబాన్ని ముందు కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాం ఇలా జీవనోపాధులు అనేక వ్యాపారాలు రొయ్యల వ్యాపారము బొగ్గుల వ్యాపారము ఇంకా రూపాయి ఏది వస్తే ఆ ఆ ఇదిగా సంపాదనలో పడి అలా రూపాయి సంపాదించుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు వివాహం జరిగింది ఆ వివాహము జరిగిన కొంతకాలంకి ఆవిడకి భయంకరమైనటువంటి దురాత్మ శక్తి బయట బయటకు వచ్చి ఆమెలోంచి ఒక ఆదివారము అమావాస్య రోజున మధ్యాహ్నం పూట మాతో మాట్లాడుతుంది ఆ సమయాల్లో మా భార్య ఎన్నో నెల ప్రెగ్నెన్సీ వాళ్ళ అమ్మగారి గృహానికి తీసుకువెళ్ళారు డాక్టర్ గారు రెస్ట్ కావాలని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మగారి గృహానికి తీసుకువెళ్ళారు అక్కడ ఆదివారం అమావాస్య రోజున ఒక సూర్యగ్రహణం రోజున ఒక ఇంట్లో పెట్టి వారు పనికి వెళ్ళారు ఆ సాయంకాల సమయానికి వారి ఇంటికి వచ్చేటప్పటికి చాలా భయంకరంగా వికృతంగా తన జుట్టంతా విరపూసుకుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ మాట్లాడుతుంది ఈ అమ్మాయి నాకు కావాలి నాకు సొంతం ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి సరదాగా ఆడుకున్నాము ఇంకా స్కూల్కి వెళ్ళాము ఈ అమ్మాయి నేను సరదాగా ఉన్నాము అయితే నేను చనిపోయాను ఈ అమ్మాయి చాలా సంతోషంగా వివాహం చేసుకుని చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఆవిడ అలా ఉండటము నాకు ఇష్టం లేదు ఈవిడ బ్రతకటం నాకు ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉంటే మాకు అందరికీ కలవరము భయము వేదన ఆ సమయాల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి నామానికి మహిమ కలుగుని గాక హలే లూయా ఆ దురాత్మ చేత పీడింపబడుతూ ఆ సమయాల్లో ఎంతో వేదంతో కలవరంతో ఎంతో కేకలు వేస్తూ ఉంటున్న సమయాల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఆ రోజున ఒక గురువుగారు ఉంటే తాయిత్లేస్తారని చెప్పి అతని దగ్గరికి వెళ్తే అతను వచ్చాడు అది వచ్చిన తర్వాత తా లోపలికి వెళ్ళి ఏదో రెండు మంత్రాలు చదివి మళ్ళారేపు వస్తా అని చెప్పి అతను వెళ్ళిపోయాడు రెండో రోజు వచ్చాడు అతను అన్నాడు ఇంకా నా వల్ల కాదు నేను ఇంకా రాను అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఆ దెయ్యము నా భార్య నుంచి మాట్లాడుతుంది దీనిని ఎవరు బ్రతికించలేరు నేను ఎవరు బాగు చేయలేరు మీరు ఎక్కడ తీసుకువెళ్ళినా వ్యర్థమే ఈ అమ్మాయి నాకు కావాలి నా సొంతము నేను తీసుకువెళ్ళిపోతాను అంటున్నప్పుడు ఇంకా మాకు చాలా గుండెల్లో వేదన ఒక కలవరము ఇంకా ఆ సమయాల్లో వేరే ఊర్లో ఒక మాంత్రికుడు ఉన్నారంటే ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం ఆ మాంత్రికుడు కొన్ని రోజులు రమ్మని చెప్పి అన్నప్పుడు ఒక రోజు వెళ్తే అతను అన్నాడు ఒక పదివేలు రూపాయలు తీసుకుని మంత్రం వేశామండి తగ్గిపద వెళ్ళిపోండి అన్నాడు అయితే రెండో రోజున కూడా ఆ దేయము తనలోంచి మళ్ళీ మాట్లాడుతుంది ఆ మాంత్రికుడు మంత్రం వేసినప్పుడు కూడా తాయితులు వేసినప్పుడు కూడా ఆ దెయ్యం అంటుంది నన్ను ఏ మాంత్రికుడు ఏమీ చేయలేడు నేను చెప్పాను కదా ఈ అమ్మాయి నేను తీసుకెళ్ళిపోతానని మరలా అతనికి ఫోన్ చేసి అయ్యా మరలా దెయ్యము మరలా మాట్లాడుతుంది అన్నప్పుడు మరలా తీసుకువెళ్ళాం అలాగా కొన్ని రోజుల పాటు అతని దగ్గర తీసుకువెళ్ళాము చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఎంతో ప్రయాసపడ్డాము చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి తిరిగి విరిగి విసిగి వేసాలిపోయాం చాలా డబ్బులు ఖర్చు అయిన తర్వాత అతను నా వల్ల కాదు అని చెప్పి అతను చెప్పాడు ఇంకా ఎక్కడైనా బాగు చేస్తారో అని చెప్పి అనేక ప్రాంతాలకు వెళ్ళాం కానీ ఎక్కడ కూడా బాగు చేయలేదు ఎవరి వల్ల కాలేదు మేము తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాము ఇంకా మా ప్రయాసము అంతా కూడా వ్యర్థమే అనుకొని ఇంకా ఎవరి వల్ల కాదు ఇంకా చనిపోతుంది ఇంకా రెండు మూడు రోజుల్లో అనుకున్నటువంటి పరిస్థితులు చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి మా దగ్గర డబ్బు అంతా ఖర్చు అయిపోయింది ఎవరికి చెప్పాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో తేని స్థితి సరే ముస్లింగా ఉన్నప్పుడు మా కులంలో వారు ఒక గురువుగారు ఉంటే అతని దగ్గర తీసుకువెళ్తే అతను కూడా నా వల్ల కాదన్నాడు చాలా డబ్బులు ఖర్చు అయిపోయినా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చనిపోయిన స్థితిలోకి వచ్చేసిందండి దేవు నామానికి మహిమ కలుగుని గాక హయా ఇంకా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం భోజనాలు ఏ పని చేయట్లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కావట్లేదు కాసేపు బయటకు వచ్చి నాకు గారి తీసుకురండి తిని వెళ్ళిపోతానంటుంది కొద్ది సమయానికి ఆ కోడి మాసం పెట్టండి వెళ్ళిపోతానంటుంది అది తినేసి ఇంకా నేను వెళ్ళను అని చెప్పి తన తనలోంచి మాట్లాడటం జరుగుతుంది ఈ కలవరం అంతా కూడా చుట్టుపక్కల అందరూ కూడా చూసి ఎంతో భయాందోళనకి గురయ్యారు సాయంత్రము ఆరు గంటలు అయ్యేటప్పటికి చుట్టుపక్కల వారందరూ కూడా ఎవరు కూడా మా గృహానికి వచ్చేవారు కాదు ఆ గుమ్మాలకు కిటికీలకు కట్టనలు రెడ్ కటన్లు కట్టుకొని ఆ ఎరుపు రంగు కట్టనలు కట్టుకొని ఎవరు కూడా మా వైపు రాకుండా చిన్నపిల్లలు కూడా మా ఇంటి వైపు పంపించకుండా చాలా భయంకరంగా భయాందోళనకి గురయ్యి మా ప్రాంతంలో చాలామంది ఉన్నారు దేవునామానికి మహిమ కలుగుని కాక హాలయలుయ్య మేము చేయవలసిన ప్రయాసంతా కూడా మేము పడ్డాము మా శక్తి కానీ మా బలము కానీ మా జ్ఞానము కానీ ఏమీ కూడా ఆ రోజుల్లో పని చేయలేదు అయితే ఆ సాయంకాలం నాడు నేను పది గంటలకు రాత్రి పది గంటల సమయంలో దేవుణ్ణి అడుగుతున్నాను మా దేవుణ్ణి అడుగుతున్నాను అయ్యా నా భార్య చనిపోయే స్థితిలో ఉన్నది నువ్వు దేవుడు కదా నువ్వు బ్రతికించగలుగుతావా అని ఒక్కడిని ఏడుస్తా బయట కూర్చుని మాట్లాడుతున్నాను అక్కడి నుంచి నాకు స్వరమే వినపడలా సరే ఏ దేవుళ్ళైతే ఏమైందిలే మనకి నా భార్య బాగుపడతాం కావాలని చెప్పి ఇంకా అంజులో ఉండే వారందరూ కూడా దేవుళ్ళు దేవతన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా నేను ప్రార్థించడం మొదలుపెట్టాను అనేక మొక్కుబడులు చేసుకుంటున్నాను ఎవరు కూడా నాతో మాట్లాడే విధానము లేదు ఏ దేవుడు కూడా నాకు సహాయము చేయలేదు ఏ దేవుడు కూడా నాకు సమాధానము చెప్పలేదు చాలా భయంకరండి స్థితి మాకు సహాయము చేసేవారు లేక గుండె చెదరబోయి ఎంతో వ్యాధులతో కలవరంతో ఉంటున్న పరిస్థితుల్లో ఏ దేవుడైనా ఏ మనుషుడైనా మాకు సహాయము చేస్తారామా అని ఎదురు చూస్తూ ఉన్నాం కానీ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు సహాయము రాలేదు అంతకుముందు యేసు ప్రభుత్వ ఎంతో దూషించేవాడు నేను ఎంతో హేళనగా మాట్లాడేవాడిని దేవుని యొక్క శావుకుల్ని ఎంతో అవమానకరంగా మాట్లాడి వీరి పని పాట చేసుకోలేక ఫారం చూస్తున్నటువంటి ధనాన్ని బట్టి వీరు బ్రతుకుతూ కాలాన్ని కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ఇంకా విశ్వాసులైతే ఆడవారు మందిరంలోకి వెళ్ళిపోయి ఇంట్లో భర్తలని పిల్లల్ని విడిచిపెట్టేసేసి ఆ మాటలు ఈ మాటలు కూర్చొని చెప్పుకుని వస్తారని చెప్పి ఎంతో హేళనగా మాట్లాడిన వ్యక్తిని విశ్వాసుల్ని హేళంగా మాట్లాడాను సేవకుల్ని హేళంగా మాట్లాడాను అంతేకాకుండా యేసు ప్రభార్ యొక్క సిలువను పెద్ద సిలువ చేసుకుని కర్రలతో యేసు వారు ఎలాగైనా తిరిగిందని చెప్పి నా గృహం అంతా కూడా ఇంటి చుట్టూ కూడా హేళనగా మాట్లాడుతూ తిరుగు అన్నారు ఆ రీతిగా ఏ దేవుడినిది నేను దూషించానో ఏ దేవునిది అవమానకరంగా మాట్లాడానో ఏ దేవుడినిది హేళం చేశానో అదే దేవుడు నాకు దిక్కయ్యాడు నామానికి మహిమ కలుగునిగాక హలే లుయ ఆ రాత్రి కాల సమయంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారితో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా నాకు సమా సమాధానం చెప్పలేదు ఎవరు కూడా నాకు జవాబు ఇవ్వలేదు ఇదిగో ఆయన అంటున్నాడు ఉదయకాల సమయంలోనే మాట్లాడుతున్నాడు ప్రభనేసుక్రీస్తు వారు ఇదిగో నేనున్నాను రక్షించేవాడును అని వారు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడారు ఎలా మాట్లాడారంటే ఉదయకాల సమయంలో మా మామగారు ఒక ఆవిడ ఫోన్ చేసి అయ్యా మనలోకి ఎలా ఉందయ్యా అంటే అమ్మ చనిపోయే స్థితిలో ఉంది ఒక్కసారి నువ్వు చూసుకుని వెళ్ళిపో చాలా మంచానికి అదిక్కిపోయింది ఏమీ లేదు అసలుకి ఆ దెయ్యాన్ని ఎంత బతిమిలాడినా విడిచిపెట్టేట్టుగా లేదు ఎందుకు ప్రెగ్నెన్సీ అమ్మ నీకు సంవత్సరం సంవత్సరము మొక్కుపడి చేసుకుంటాము విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే ఆ దెయ్యము ఎంత మాత్రమో ఆమె విడిచిపెట్టి వెళ్తా లేదు తనకు కావాల్సిన మొత్తం అన్నీ కూడా తిని వెళ్ళిపోతుంది కానీ మరలా వచ్చి పట్టుకుంటుంది అనేక మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం ఎక్కడ కూడా ప్రయోజనం లేదని చెప్పి ఆవిడ ఫోన్లో చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఒక్కసారి మీరు మా ఊరు తీసుకురండి మా ఏరియాలో ఒక కొత్తగా పాస్ట్ గారు చర్చి పెట్టారు ఆయన చాలామంది కూడా మందిరానికి వస్తే చాలామంది కూడా బాగుపడుతున్నారు స్వస్థ పొందుకుంటున్నారు దయ్యాల నుంచి విడుదల పొందుకుంటున్నారు సమస్య నుంచి విడుదల పొందుకుంటున్నారు అన్నప్పుడు నేను అన్నాను హేళనగా మాట్లాడాను ఏ నా దేవుళ్ళు లేరా నా దేవుళ్ళు చేయలేంది ఏ సుప్రభు వారు చేస్తారా అని హేళనగా మాట్లాడాను అవమానించాను అంతేకాకుండా నా దగ్గర ధనమంతా కూడా ఖర్చు చేశానే నా ధనము కూడా నా భార్యను రక్షించలేకపోయింది ఈ దేవుడు అనబడుతున్న వరకు కూడా ఎవరు రక్షించలేకపోయారు నా శక్తి కానీ మా జ్ఞానం కానీ మా బలం కానీ ఏది కూడా రక్షించలేకపోయింది నీ సుప్రభ రక్షిస్తారా అని హేళనగా మాట్లాడి నేను తీసుకురాను సచిపోతే సచ్చిపోతుందని చెప్పి మాట్లాడాం అయితే మా అత్తగారి దగ్గరికి వచ్చి అయ్యా ఒక్కసారి ఏ సూప తీసుకువెళ్తాను నేను ఎలా ఉండదో చూద్దామంటే నేను అన్నాను నేనైతే రాను మీరు వెళ్ళిపోండి మీరు తీసుకువెళ్ళండి నేను రాను నేను అన్నప్పుడు మరే వారి యొక్క కన్న కూతురు కాబట్టి తీసుకెళ్ళడం జరిగింది అలాగే రెండు వారాలు వెళ్ళారు పాస్టర్ గారు పది వారాలు రమ్మంటే రెండు వారాలు వెళ్ళారు మూడో వారం పాస్టర్ గారు అంటే రమ్మన్నారంట ఆతను కూడా ప్రార్థన చేయాలి పంపించండి అని చెప్పి అన్నప్పుడు నీ అన్నాను లోపలికైతే వెళ్ళను కానీ అక్కడి వరకు వెళ్ళి లోపల కూర్చోబెట్టి వచ్చేస్తాను లోపలికి మాత్రం వెళ్ళను అని చెప్పి ఒక నిబంధనతో నేను వెళ్ళాను సరే బాబు నువ్వు వరకు తీసుకెళ్ళి వెళ్ళి ఎవరో ఒకరు అక్కడ ఉంటారు లోపలికి తీసుకువెళ్తారన్నప్పుడు తీసుకువెళ్ళాను అక్కడికి ఆ ప్రాంతానికి ఒక ఆటో మాట్లాడుకొని అక్కడ తీసుకువెళ్ళి అక్కడ దింపేస్తే మా బంధువులు ఒక ఆవిడ అక్కడ ఉన్నారు వచ్చి లోపలికి తీసుకువెళ్ళారు నేను అక్కడే కూర్చున్నాను ఆ పాస్టర్ గారు నా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఆ పాస్టర్ గారిని కూడా ఆ సమయాల్లో హేళన్గా మాట్లాడాను ఈయన కూడా ఎంతో భూత వైద్యులు లాగున్నాడే ఈయన బాగు చేస్తాడా పెద్ద పెద్ద భూత వైద్యులే బాగు చేయలేకపోయారు ఈయన బాగు చేస్తాడా అని చెప్పి హేళన్గా మాట్లాడి వీళ్ళ గొడవ మనకెందుకులే ఈ హలే లుయే అంటారు అదంటారు ఇదంటే ఆరాధన చేస్తారు గట్టిగా ఎగురుతూ ఉంటారు ఈ శబ్దం మనకెందుకులే అని చెప్పి కొంచెం దూరంలో ఒక గృహం తాటకిల్లు ఉంటే ఆ తాటకింట్లో వెళ్ళి పడుకున్నాను కొద్ది సమయం అలాగ ఆరాధన జరుగుతుంది వాక్య భాగం అయిపోయింది ఆఖరిలో ఆరాధన జరుగుతుంది ఆ సమయాల్లో ఉన్న పాటున ఉలిక్కిపడి నిదట్లో ఉన్నవాడిని లేచి కూర్చున్నాను పైన ఫ్యాన్ చూస్తే ఆగిపోయింది ఏమైంది అంటే వీళ్ళంత చెవులు పట్టేసి ఏం జరిగిందని మనం చూసినట్లయితే నా చెవులు ఒక స్వరం వినబడుతుంది అంత దూరం నుంచి తీసుకువచ్చింది నువ్వు లోపల పడుకున్నానుక నువ్వు బయటకు వచ్చి చర్చిలోకి రా ఏం జరుగుతుందో చూడు అది అన్నప్పుడు నా హృదయం అంతా కూడా కలనంతో నిండిపోయింది గుండెంతా దడపడుతుంది భయం వేస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు అట్లాగే ఉంటుందని చెప్పి మరలా పడుకుంటే నిద్రపడతలేదు ఇంకా లేచి బయటకు వస్తే ఒక సహోదరుడు ఉంటే అమ్మ నన్ను ఎవరు లోపల రమ్మంటున్నారు ఏదో జరుగుతుందంట చూడమంటున్నారంటే అలాగే ఉంటుంది అయ్యా ప్రార్థన జరుగుతుంది కదా అని వెళ్ళి లోపలికి వెళ్ళిపో అన్నారు అయితే లోపలికి వెళ్తేనేమో చచ్చిపోతానో భయం చర్చిలోకి ఏమో వెళ్ళకపోతున్నాను సరే ఏదైతే అది అయిందని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ యొక్క చర్చి దగ్గర ఒక దడి ఉంటే ఆ దడిలోంచి చూస్తున్నాను లోపల ఏం జరుగుతుందో అసలు ఎవరో వచ్చి లోపలికి రా ఏం జరుగుతుందో చూడని చెప్పి అన్నారు కదా ఏం జరుగుతుందని చెప్పి చూద్దామని చెప్పి ఆ దండిలోంచి నేను చూస్తూ ఉంటే ఆ ఫాస్టర్ గారు ఆరాధన చేస్తున్నారు ఆ ఆరాధనలో దేవుని యొక్క శక్తి నా భార్య మీద కుమ్మరించడం వలన దేవుని యొక్క శక్తి మహిమ ప్రభావం ఆవిడ కుమ్మరించడం వల్ల ఆవిడ పెద్ద పెద్ద కేకలు పెడుతుంది అయ్యో నేను కాలిపోతున్నాను అయ్యో నేను పని వెళ్ళిపోతాను నేను ఇంకా రాను ఈ అమ్మాయిని విడిచిపెట్టేసేస్తాను అన్నప్పుడు ఆ స్వరం నాకు ఎనబడుతుంది అదే నా భార్య ఎలా మాట్లాడుతుంది ఏంటి కాలిపోతున్నాను నేను ఇంకా రానంటుంది ఏంటని చెప్పి అనుకునేప్పటికీ నాకు అర్థమైపోయింది ఆ దెయ్యం బయటకు వచ్చి ఇంకా వెళ్ళిపోతుంది ఆ దెయ్యం బయటకు వచ్చి ఇంకా రానంటుందని చెప్పి నేను గబగబా లోపలికి వెళ్ళాను ఉన్నపాటిన మోకాళ్ళు పడిపోయి ఆకాశం రెండు చేతులు ఆకాశం ఎత్తబడిని అందరూ ఆరాధన చేస్తున్నారు మా ఆవిడని చూసి ఆవిడ గిలగిల గిలగల కింద కొట్టుకుని పడిపోయింది ఉన్నపాటిన మోకాళ్ళ మీద ఉన్న నేను ఇంకా నీ చేసేటువంటి తప్పుదని జ్ఞాపకం వస్తున్నాయి ఏ సేవుడిని నిన్ను దూషించానో ఏ విశ్వాసుల్ని హేళంగా మాట్లాడానో ఏ దేవుడిని హేళంగా మాట్లాడానో ఆ దేవుడిని నాకు దిక్కయ్యాడా నా దేవుళ్ళు ఎవరు కూడా రక్షించలేకపోయారు కాపాడలేకపోయారు విడిపించలేకపోయారు నా దగ్గర ధనం కూడా ఏమి కూడా కాపాడలేకపోయింది నేను చీ చాని ఏ దేవుడిని దూషించానో ఆయనే నా నా కుటుంబాన్ని రక్షించాడా అని చెప్పి ఒకటే ఏడుస్తూ మొదలు పెడుతున్నా ఒకటే కన్నీరు ఆగట్లా ఒక వేదన భయంకరమైన పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు అప్పుడు వెంటనే దేవుడు ఒక నిబంధన చేసుకున్నాను అయ్యా ఇగో ఇది మొదలుకొని నేను నీ సన్నిధానంలో నీ పని నేను చేస్తాను నేను నమ్ముకుంటాను ఇలాంటి దుష్ట శక్తుల చేత పీటింపబడుతున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అలాంటి వారందరు కూడా నీ వద్దకు చేర్చి వారిని బాగు చేసి నీ సావుగునిగా వాడుకో ప్రభువా అది చిన్న తీర్మానం చేసుకున్నాను వెంటనే దేవుడి దగ్గర ఒక స్వరం వినబడుతుంది మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు తోడే ఉంటాను భయపడకు జడకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము నీవు బ్రతుకు దినీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని హోషవ గ్రంథం ఒకటా అధ్యాయం చెప్పండి మాట ప్రకారము ఆ స్వరం నాకు వినబడుతుంది ఆరాధన అయిపోయింది ఇంకా మా నా మా భార్యని నా భార్యని తీసుకుని వెళ్ళిపోయాను ఆ పాస్టర్ గారు అన్నారు అయ్యా ఇంకా ఏడు వారాలు రండి మూడు వారాలు జరిగినాయి కదా అని చెప్పి అన్నారు ఆ పాస్టర్ గారు భయంకర పరిస్థితుల నుంచి దేవుడు ఆ రోజున మమ్మల్ని విడిపించాడు నా భార్యకి స్వస్థత కలిగింది ఆ దేవుడు ఆ రోజుతోనే ఆ విడిచిపెట్టి వెళ్ళిపోవటము దేవుడు గొప్ప కార్యం ఆ రోజున మా జీవితంలో జరిగించారు ఆ నాలుగో వారము సన్నిధిలోకి వెళ్ళిన నేను అడుగుతున్నా అయ్యా నీ పరిచయం చేయాలని ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అని చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీకున్న వ్యసనాలన్నీ కూడా విడిచిపెట్టేయాలి నీకున్న త్రాగుడి నుంచి విడుదల పొందాలి నువ్వు త్రాగుడు మానేయాలి సినిమాలు చోటు మానేయాలి కిళ్ళీలు గొటగాలు ఖైలీలు జరదాలు నాకున్న అలవాట్లు అన్నింటిని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు స్వరము ద్వారా సేవకుల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ నాలుగు ఐదు వారాల్లో నాకున్న వ్యసనాలన్నీ కూడా తొలగిపోయినాయి దేవుడికి స్తోత్రం హలేలుయ ఆ నాలుగు వారాల్లో మా భార్య నా భార్యకి పట్టినటువంటి ఆ దురాత్మ ఆ శక్తులు ఆ దురాత్మ సమూహం అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవటము దేవుడు గొప్ప కార్యము జరిగించారు దేవుడు నామానికి మహిమ కలుగును గాక హలేలుయా హళేలుయ ఇంకా వెంటనే నేను ఆలస్యం చేయకుండా దేవుడి సన్నిధిలోకి ముందు కొనసాగుతూ పది వారాలు అయిపోయినాయి వారాలు అయిన తర్వాత వెంటనే నేను బాప్తీసానికి సిద్ధపడ్డాను పరుపురం మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడి సేవ సిద్ధపడి వెంటనే బాప్తీసం పొందేశాను ఇంకా ఎక్కడా కూడా ఆలోచించలేదు మా ఇరుగు పొరుగు వారు అన్నారు అయ్యో అప్పుడే బాప్తీసం పొందేస్తున్నావు ఎట్లాగా రేపు రోజున నీకు ఎట్లాగా మీ ఇంటికి ఎవరు వస్తారు మింటికి ఎవరు వస్తారు ఎవరు రారు విడిచిపెట్టేస్తారు అన్నప్పుడు నేను అన్నాను మా ఆవుడి భయంకర నుండి దురాత్మ శక్తిగా పీడింపబడుతున్నప్పుడు ఎవరు రాలేదు ఎవరు సహాయము చేయలేదు ఏది కూడా సహాయము చేయలేదు నా దేవుని కూడా ఎవరు సహాయం చేయలేదు ఎవరు వచ్చినా రాకపోయినప్పుడు కూడా నా దేవుడు ఏసుప్రవరి కావాలని చెప్పి నేను వెంటనే బాప్తేసం పొందాను నా నామానికి మహిమ గాక హలేలుయా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు కీర్తన నూట నలభై ఏడు ప్రకారము గుండె చదవడం వారిని బాగు చేయవాడు ఆయనే వారి గాయములు కట్టివాడు ఆయనే గుండె చెదరపోయి ఉన్న రోజుల్లో మాకు సహాయం ఎవరు చేయలేదు కానీ ప్రభా యేసు క్రీస్తు వారి గుండె చెదరపోయినటువంటి మమ్మల్ని ఆయన మాకు జీవాన్ని ఇచ్చాడు మాకు సహాయము లేక ఎవరు సహాయము చేస్తారని ఎదురు చూసినప్పుడు ఎవరి ద్వారా కూడా మాకు సహాయం రాలేదు కానీ యశ్వగందం నలభై ఒకటి అధ్యాయం బదవ వచ్చిన ప్రకారము ప్రభువారే మాకు సహాయకుడిగా నిలబడ్డారు ఇంకా వెంటనే నాకు విడుదల కలిగింది లోకంలో ఉన్న వాటి నుంచి విడుదల మా మా భార్యకు అద్రాత్త శక్తుల నుంచి విడుదల ప్రభ క్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారము మతశుభార్త నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశాల్లో మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త ప్రవక్తైన ఏషియా ద్వారా పలకబడిన పలకబడినది నెరవేరినట్లుగా ఇలాగో జరిగాను చీకటిలో ఉన్న నా జీవితాన్ని దేవుడు బాగు చేశారు మరణ ఛాయల్లోకి వెళ్ళిపోతున్న నా భార్యను దేవుడు స్వస్థపరిచాడు నెమ్మదినిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు సహాయము చేశాడండి దేవుడి నామానికి మహిమ మహిమకళను గాక వెంటనే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయటం ఎలా అని చెప్పి వెంటనే దేవుడి సన్నిలో బాప్తీసం పొందాను ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకు పర్వాలేదు ఆ యేసు బ్రబా నాతో ఉంటే అని చెప్పి అలాగా దేవుడి సన్నిధిలో ముందు కొనసాగటం జరిగింది దేవుడి నామానికి మహిమ మహిమకలును గాక హలే హళేలుయా కొన్ని రోజుల తర్వాత వారాలు అయిపోయిన తర్వాత మా ఆవిడికి ఆ ప్రెగ్నెన్సీ పోవటము ఆ దురాత్మ తనలో ఉండి ఆ తన రక్తమంతా పీల్చేయటం వల్ల లోపల ప్రెగ్నెన్సీ అన్నది పోయింది మరలా దేవుడు అనుకోని రీతిగా ఇద్దరు కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు దేవుడికి స్తోత్రం హలేలుయ తర్వాత నేను చేస్తున్నటువంటి ఆ బిజినెస్ కూడా వ్యాపారం బాగా సమృద్ధిగా పెరిగింది దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు మంచి మంచి ధనం ఆ అనుగ్రహించారు వ్యాపారం కూడా ప్రతిసారి కూడా ప్రతి నెల నెల కూడా పెరగడం మొదలైంది అలాగా వ్యాపారం చేసుకుంటూ నా ఇద్దరు బిడ్డలతో నా భార్య మా అమ్మగారు అక్క మీ అందరం కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నటువంటి రోజుల్లో దేవుడి వాకి మరలా నాకు వచ్చి దేవుడు వాకి నాతో మాట్లాడుతుంది మరలా నాకు ఇచ్చిన మాట ఏం చేసావు నువ్వు ఏం మాట ఇచ్చానయ్యా దురాత్మను పారదోలుతున్నావు కదా నా సేవ చేస్తున్నావు కదా మరలా నీ పనిలో పడిపోయావంటి అన్నప్పుడు నీ అన్నాను అయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అమ్మ అక్క ఉన్నారు నా భార్య నేను బతకాలి నీ సేవ చేస్తే నాకేం వస్తుందని చెప్పి మరలా నేను దేవుడి వ్యతిరేకంగా మాట్లాడాను మరలా ఆయన స్వరం నేను వినలేదు ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా నా వ్యాపారంలో నీ చేస్తున్న బిజినెస్లో ప్రతిరోజు నష్టమే నీ చేసినటువంటి ఆ బిజినెస్ ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా ఎదుగు అనేది లేదు అలాగ నాలుగైదు నెలలు గడిచిపోయింది నా వ్యాపారం మొత్తం డల్ అయిపోయింది మన దేవుడితో మాట్లాడుతున్న అయ్యా నాకు సహాయం చేయి అయ్యా నా ధనం అంతా కూడా అయిపోయింది నా వ్యాపారం కూడా పెరగట్లేదు నేను చేసిన బిజినెస్ కూడా డల్ అయిపోయింది అన్నప్పుడు ఆయన అన్నాడు ఇదిగో రెండోసారి నా మాట నీ వినపని పక్షంలో నీకున్న ఇల్లు కూడా నువ్వు అమ్ముకోవాలన్నారు అప్పుడు వెంటనే నేను చేసినటువంటి ఆఫీసులో మేనేజర్ గారితో మాట్లాడి అయ్యా నేను దేవుడి సేవ చేస్తాకి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఆ మేనేజర్ గారు అదేంటి ఫరీద్ గారు అలా అంటారు మీరు మీరు మానేస్తే అట్లా బిజినెస్ బాగుంది కదా అన్నప్పుడు నేను అన్నాను చేయట్లేదు అయ్యా దేవుడు పని చేస్తాకి వెళ్తున్నాను పాస్టర్ గారు నేను ట్రైనింగ్కి వెళ్తున్నాను నేను మానేస్తున్నాను నేను రానని చెప్పి చెప్పడం జరిగింది కస్టమర్లకు కూడా అయ్యా నేను రావట్లేదమ్మా మీరు ఎవరికన్నా అమౌంట్ కట్టించుకోండి లేకపోతే మీ అమౌంట్ మీకు ఇప్పించేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగా నాకున్న బిజినెస్ కూడా విడిచిపెట్టేసేసి ఇంకా దేవుడి పరిచయంలో కొనసాగుదామని చెప్పి బయటికి వచ్చేసాను దేవుడి నామానికి మహిమ గాక హలేలుయ ఆయన ఎవరు కూడా విడిచిపెట్టే దేవుడి కాదా ఆయన ఆ ఎద్దకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదా ఆయన దేవుడి నామానికి మహిమ గాక హలేలుయ అలాగా దేవుడి సన్నిధిలో ముందు కొనసాగుతూ ట్రైనింగ్ చేశాను అనుకోని రీతిగా దేవుడు మందిరాన్ని అనుగ్రహించారు ఆ మందిరమే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభువారు అనేక ప్రాంతాల్లో దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారిని మాంత్రిక శక్తులు పీడింపబడుతున్న వారిని ఎవరైతే ఉన్నారో చెల్లంగ శక్తుల చేత రుణ సమస్యలతో గర్వాలైన వారి విషయాలు ఎవరైతే ఉన్నారో అందరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు నా జీవితంలో చేసిన కార్యాలు ప్రభువారు మీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు శక్తిమంతుడు కనుక అందరూ కూడా దేవుని ఎందుకు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయనతో ముందు కొనసాగినట్లయితే ఆయన మీరు నడిచినట్లయితే నా జీవితాన్ని కాపాడిన దేవుడు మీ జీవితాన్ని కూడా రక్షించి కాపాడి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి ఆయన పరలోక రాజ్యానికి దేవుడు నడిపించేవారిగా ఉన్నారు దేవుడికి స్తోత్రం దేవుడు నామానికి మహిమ కలుగును గాక చేయమనుకుంటారు త్రాగుబోతులను మార్చరు చనిపోయిన వారిని దేవుడు బతికించాలని చెప్పి అనుకుంటారు కానీ నా జీవితంలో లోకానుసరంగా జీవిస్తున్న నా జీవితంలో దేవుడు నన్ను మార్చిన దేవుడు చనిపోతున్న నా భార్యను బ్రతికించిన దేవుడు మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరిగించగల దేవుడు సర్వశక్తిమంతుడు అట్టి కృపా దయా కనికరము మీకు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా జీవము గల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ కృప నీ కనిగనం తక్కువ చేదు నా తండ్రి ఈ రీతిగా నా ప్రభా సాక్ష్యం చెప్పడానికి మీరు సహాయం చేశారు ప్రభా ఈ సాక్ష్యం ఉన్న ప్రతిపట్న మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే మరణ ఛాయిల్లో ఉన్నారో చీకట్లో ఉన్నారో వారి జీవితాలు వెలుగు కలుగును గాక మాంత్రిక శక్తుల చేత ఓ దురాత్మ శక్తుల చేత ఎందరో పీడింపబడతారో వారందరూ అందరూ విడుదల గాక అని ప్రభావి సన్నిధానం వేడుకొని వచ్చున్నాం సహాయం చేయండి లైఫ్ చూస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరిని విడిచిపెట్టద్దు అని ఎవరిని దాటిపోదు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించి నామానికి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసుక్రీసు శక్తి కలిగిన పునర్ధారణ జీవము కలిగిన నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వెనం అడిగి వేడుకుని బతిమీద ఆడుకొని చూ తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు